హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది సినిమాకి రాక. ఇలా వీరపాక్ష మూవీకి వస్తుందా? ఫ్యామిలీ అంతా వచ్చినారు, కానీ మనదే లేట్ అయింది. డ్యూటీ నుంచి వస్తుంది కదా, థియేటర్ నుంచి ఇప్పుడే పరిగెత్తి వచ్చిన అసలు అనుకోలే. ఓకేనా, ఇక థియేటర్ దగ్గర సినిమా ఇప్పుడే వేస్తున్నారు. సినిమా పెట్టిన బాబా మొత్తానికి అయితే ఇంటర్వ్యూలు అయింది. సినిమా చాలా బాగుంది, మొత్తం అర్రరు. సుచాయి భవిష్య వాళ్ళు కూడా భయపడతారు. సుచాయి భయపడలే భవిష్య భయపడుతుంది. వాళ్ళే కాదు, ఎవరేం భయపడతారు, మా ఊరు భయం లేదు. సినిమాలో కాంచన వచ్చిన వాళ్ళ భయం ఉంది. కానీ పిల్లలకు చూపించదు, కానీ నేనే మా పిల్లలు ఫోన్లో చూస్తారు. మామూలుగా యూట్యూబ్లో ఆడేట దయాల సినిమాలు బాగా చూస్తారు అన్నమాట మా వాళ్ళు. ఇంకా అతి అంతకు వచ్చినా కానీ నిజానికి చాలా భయం ఉంది. బాగుంది సినిమా అయితే, అంటే మొత్తం ఏం దొరుకుతుంది అనేది ఉంది ఎక్కువ. ఏమో బాగుందని రివ్యూ చూసి నేను వచ్చినా. యాక్చువల్గా అయితే సెకండ్ హాఫ్ ఎట్లుంటో తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పటివరకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక ఏదో మిస్టరీ అన్న టైప్లో అనమాట. ముందు ఏం దొరుకుతుందో తెలియదు, ఏం జరుగుతుందో చూడాలి, అంతే చూసి తరించాలన్నట్టుంది. డైరెక్టర్ అయితే బాగా తీసాడు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటివరకు హైలైట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బాబా ఏ మ్యూజిక్, కొత్త కొత్త మ్యూజిక్లు కొట్టేసారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఉంది. స్టోరీ కూడా బాగానే ఉండేట్టుంది, కానీ సెకండ్ హాఫ్ మ్యూజిక్ వస్తుంది. సరేనా, మొత్తం సింగల్ లైఫ్ మాట్లాడుతుంది. హాయ్, నిన్న ఈవినింగ్ సినిమా పోయినాం కదా మేము, ఇంటర్వ్యూ వరకు మాట్లాడినాము. ఇంటర్వ్యూ తర్వాత ఏందనేది చెప్పలే. ఇంకోటి ఏంటంటే సినిమాలో ఇంటర్వ్యూ తర్వాత మొత్తం స్టోరీ అనమాట. మనం స్టార్టింగ్లో భయపడినంత భయమేమి ఉండదు, కానీ స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి ఏడ భయం వస్తుంది, ఏడ భయం రాదు అనేది మనకు అర్థమైపోతుంది. సినిమా స్టోరీ ముఖ్యంగా అయితే బాగుంది. దాన్ని తీసిన స్క్రీన్ ప్లే సూపర్. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది చెప్తుంటారు ఒక సినిమా హిట్ అవ్వడానికి స్క్రీన్ ప్లే బాగుండాలని. ఈ సినిమాకి అదే కరెక్ట్. అంటే స్టోరీ మామూలు నార్మల్ స్టోరీ, బట్ ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఈ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది బాగా కనపడింది అనమాట. ఇంకా ముఖ్యంగా సినిమా బాగా హైలైట్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మ్యూజిక్. కాంతారా మ్యూజిక్ డైరెక్టరు చాలా బాగా చేసినాడు, అంటే మ్యూజిక్ బాగా ఇచ్చినాడు. బ్యాక్గ్రౌండ్ స్కోరు అట్లనే ఆర్ఆర్ఓ అంటే సౌండ్ సిస్టమ్స్ బాగున్నాయి. ఇక మంచి సౌండ్ సిస్టమ్ అనే థియేటర్ పోయినాక పక్కా భయపడిపోతారు. అలానే ఇది భయపడే సినిమానే అని అనుకోవద్దు. స్టోరీ సినిమా మంచి థ్రిల్లింగ్ హర్రర్ కాన్సెప్ట్ అనమాట. థ్రిల్లింగ్ అంటే మనం థ్రిల్ అయిపోతుంటాం. మీరు కూడా రారి మాట్లాడాలనుకుంటున్నారు, రారి ఇట్రా ఇద్దరు రారి దారా రారి నేపు రావాలా. మంచి హర్రర్ కాన్సెప్ట్ అని అనలేం. ఉత్త హర్రర్ అంటే హర్రర్ కాన్సెప్ట్ అవుతుంది, ఇది హర్రర్ కాదు. అలానే మొత్తంగా ఏమంటే ఎలా ఉంటుంది అంటే థ్రిల్లింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అంటే ఈ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంది. డైరెక్టర్ కొత్తోడైనా బాగా తీసినాడు. కార్తీక్ అంటే మన సుకుమార్ శిష్యుడు అంట. మరి సుకుమార్ శిష్యులు ఆల్మోస్ట్ ఆల్ అందరు సక్సెస్ అవుతున్నారు. ఈయన కూడా నేను అవుతాడని నాకు నిన్ననే అనిపించింది సినిమా రిలీజ్ కాకముందుకే. బట్ సినిమా చూసినాక అనిపించింది మస్తు టాలెంట్ చూపించినాడు. నాకు తెలిసి ఇది ఒక డైరెక్టర్ మూవీ, హీరో మూవీ అనొద్దు. ఎందుకంటే ఇందులో హీరోయిజం ఉండదు, నార్మల్ పర్సన్ అంతే మనలాగా. అలా మామూలుగా హీరో అంటే గుర్తు లేచి లేచిపోతుంటారు, అట్టాడివే ఉండవు ఈ సినిమాలో. నార్మల్ అంతా నార్మల్ మనలాగానే ఉంటుంది మూవీ. ఇంకా బట్ ఏంటంటే ఆ హర్రర్ కాన్సెప్ట్లో కొంచెం ఉంటాయి, కానీ ఇక అవి కామన్ అంటే ఆ సిచ్యువేషన్ బట్టే అవి అలా ఉంటాయని చెప్పవచ్చు మనం. నిజానికైతే సినిమా చాలా బాగుంది. నాకు తెలిసి ఒక ఇది జార్జి రెడ్డి టైప్, అంటే ఆ మూవీ తర్వాత ఇది జార్జి రెడ్డి కాదే, ఏం రెడ్డి అని చూడే దయాల సినిమా జాంబిరెడ్డి మూవీ లాగా అది కూడా భలే అనిపించింది ఆ టైంలో నాకు. ఇంక ఇది కూడా అట్లేంది, చాలా బాగుంది. అంటే కొత్త మూవీ చూసినామని ఫీల్ వస్తుంది అనమాట. ఇక ఫైట్స్ అంటావా అటువేం లేవు, పాటలు అంటావా లేవు, అవన్నీ రెగ్యులర్ మూవీ కాదని చెప్పాను కదా. అలానే ఇది మనం చూడడం అని అనుకోవద్దు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏదైనా కానీ
తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవద్దు అనేది కాన్సెప్ట్ మెయిన్. తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే అవి మనమే కొన్ని ఆపదలు కొని తెచ్చుకుంటాము. అందులో ఒక్కరు అయి ఉండొచ్చు, 10 మంది అయి ఉండొచ్చు, ఒక ఊరు మంది అయి ఉండొచ్చు. ఈ ఊరిలో మెయిన్ ఊరు మంది అలా తప్పు చేస్తారన్నమాట స్టార్టింగ్. సో ఆ తప్పుకు వాళ్ళు అనుభవిస్తారు, లాస్ట్కి హీరో వచ్చి కాపాడుతాడు. ఇదే మెయిన్ కాన్సెప్ట్. బట్ ఈ ప్రాసెస్ చూడు, కత్తిలాగా తీసినాడు హీరోయిన్ ఖతర్నాక్. నేను చెప్పిన కదా, ఈ సినిమాలో వీళ్ళు ఎక్కువ చేసినారని తక్కువ చేసినారని చెప్పనీకి లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్ పరిధిలో జీవించినారని చెప్పాలి. అంటే అందరి క్యారెక్టర్లు బాగున్నాయి, అందరి సినిమాలో మెయిన్ రోల్ ఏదో వాళ్ళకి లీడ్ ఉంటుంది దాంట్లో. అంటే వాళ్ళు లేని ఆ స్టోరీ ఉండదు, అటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నమాట దీంట్లో. చాలా బాగున్నాయి, అందరూ బాగా చేసినారు. చూడొచ్చు ఫ్యామిలీతో, బట్ చిన్నపిల్లలు కొంచెం భయపడతారు. భయపడే పిల్లలు అయితే చూడొద్దు అని చెప్తా, మా పిల్లలు భయపడేటోళ్ళు కాదు. బట్ వీళ్ళు కూడా లైట్గా భయపడినారు. ఇక నేనే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చూసంటాడు భవిష్యాడు బాగా సపరేట్ షీట్లో కూర్చున్నాడు. భవిష్యత్ భయపడి నా మీద వచ్చి ఒకవేళ మీరు పిల్లలను తీసుకుపోయినా మీ మీద కూర్చోబెట్టుకోరి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు కూడా ఒకసారి భయం అవుతుంటుంది. ఇంకో ట్రైన్ ఫీల్ వచ్చింటే నేను భయపడ్డాను ఫ్రెండ్స్. ట్రైన్ ఎవరు తొక్కేసిందని నాకు భయమైంది ఫ్రెండ్స్. నాకైతే నేను ఒకసారి భయపడ్డా. భవిష్యత్ ఎక్కువ భయపడింది, ఒకసారి భయపడింది అంట. ఏడా భయం వస్తుంటాడు ఒకసారి ఇట్ అనేది. ట్రైన్ కానీ భయపడింది కూడా. ట్రైన్ గారు అయితే ఫుల్ భయపడ్డా. నువ్వు భయపడినా నేను భయపడినా. మొత్తానికి అయితే చిన్నపిల్లలకి జాగ్రత్త. అలానే మా పిల్లలు నువ్వు ఎందుకు తీసుకుపోయినా అనొచ్చు, ఎప్పుడో పరి సినిమా పోతామని పక్కపోయినాం. కానీ నిజానికి వాళ్ళు భయపడతారు అనుకోలే, కాకపోతే అట్టానే ఏం పెద్ద భయపడలే. సినిమా కూడా అంతే, భయం ఉంది బట్ భయపడంతే కాదు. స్టోరీ బాగుంది చూడాలి. సాయంత్రం చేసి మంచి అటెంప్ట్ చేసినాడు. ఒక అంటే ఆయనకు కొంచెం గ్యాప్ పడింది కదా యాక్సిడెంట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి లోపల. మామూలుగా రెగ్యులర్గా ఉంటే ఒక 2 సినిమాలు తీసేటోడే. సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇంకా లేట్ అయినా సరే మంచి సినిమా వచ్చినాడు. మంచి డైరెక్టరు ఫీచర్ ఉంది, డైరెక్టర్ అయితే ఫీచర్ ఉంది. ఈ సినిమాలకు హీరో డైరెక్టర్, ఎప్పుడైనా రో కాన్సెప్ట్ సినిమాలకు డైరెక్టరే హీరో. ఎందుకంటే తను ఏమనుకున్నాడో ఎలా తీస్తున్నాడు అనేదే ముఖ్యమన్నమాట. సో అందులో 100% సక్సెస్ అయినాడు. సినిమా సూపర్. ఈ సినిమాకి నేనైతే నా పర్సనల్ రేటింగ్ ఇవ్వాలంటే టెక్నికల్గా అన్నింటిలో బాగుంది కాబట్టి 4 out of 5. సరేనా, ఇక చూడండి, ట్రై చేయండి అందరు. ఇక నేను పొద్దున మాట్లాడుతున్నా, యాక్చువల్గా నైట్ మాట్లాడదాం అంటే ఇక అలసిపోయినాం అనమాట. నూటి నుంచి వచ్చేటే పోయినా కాబట్టి అసలు సినిమాకి పోతాను అనుకోలే, కానీ బాగుందని తెలిసి మరీ పోయినా నిజంగానే బాగుంది. సరేనా, ఈ వీడియో తింటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.